हेलो व्यूअर्स, वेलकम बैक टू माय चैनल। ई वीडियो लो अयिते नेनु मीकु ओक मंची फ्रूट गुरिंचि अयिते चेप्पालनुकुंटुन्नानु। इदि मनं चाला एक्कुवगा चूस्तुंटामु, कानी अदे विधंगा असलु पट्टिंचुकोम कदा। ఆ ఫ్రూట్ వెలగపండు, దాన్ని ఎలా తింటే టేస్ట్గా ఉంటుంది దాని గురించి అయితే నేను ఒకసారి మీకు చెప్తాను। మరి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీకే వస్తాయి। ఈ వెలగపండు మనకు వినాయక చవితి నుండి సమ్మర్ వరకు దొరుకుతుంది కదా। దీన్ని ఎలిఫెంట్ యాపిల్ అని కానీ ఉడన్ యాపిల్ అని కానీ అంటూ ఉంటారు। మనకి ఇందులో వగరు పులుపు ఈ రెండు రుచులు కలిసి ఉంటాయి ఇందులో। సో దానికి దీన్ని ఎక్కువగా తినడానికి అస్సలు ఇష్టపడరు, కానీ ఇలాంటి సీజనల్ ఫ్రూట్స్ అయితే మనం ఖచ్చితంగా తినాలి। సో దీనిని అయితే నేను ఎలా చేశానో ఒకసారి చూపిస్తాను, చూడండి। ఇదైతే నేను ఇప్పుడు పగలగొట్టేస్తున్నాను, పగలగొట్టి దానిలో ఉన్న ఈ గుచ్చి అంతా తీస్తాను బయటికి। సో ఈ వెలగపండులో మనకు సీక్రెట్ ఆమ్లాలు, రిబోఫ్లోవిన్, ఆక్సాలిన్, ప్రోటీన్, బీటా కెరోటిన్, ఫాస్ఫరస్ ఇలా మనకు చాలా ఉంటాయి। మెయిన్గా దీనిలో ఉండే పొటాషియం వచ్చేసి మనకు బాడీ నుంచి ఎక్కువ వాటర్, వేస్ట్ వాటర్ రాకుండా మనకు నివారిస్తుంది। అంతేకాకుండా క్యాన్సర్ నివారణలో కూడా ఇది మనకు బాగా హెల్ప్ చేస్తుందట। ఇంకొక మెయిన్ ఏంటంటే దీనిలో ఉన్న కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల దీంతో నీరసం ఉన్నవారు ఇది తింటే వెంటనే శక్తి వచ్చేస్తుందండి। సో ఇలా మనకి ఇన్ని యూజెస్ దీంతో ఉన్నాయి కాబట్టి ఇదైతే మనం ఖచ్చితంగా ఈ సీజన్లో అయితే తినేయాలి। సో దీన్ని మొత్తం నేను ఇక్కడ తీసేశాను కదా, ఇప్పుడు దానిలో నేను ఒక 4 స్పూన్స్ వరకు అయితే షుగర్ యాడ్ చేస్తున్నాను। ఇలా 4 స్పూన్స్ షుగర్ యాడ్ చేసి దాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి। మనకి ఇలా మిక్స్ చేస్తూ ఉంటేనే ఆ షుగర్ మొత్తం ఇందులో బాగా కరిగిపోతుంది, మనకు ఆ షుగర్ లాగా అసలు కనిపించదు। ఇలా మొత్తం దానిలో మిక్స్ అయిపోయి మనకు ఒక స్మూత్ పేస్ట్ లాగా అయితే వచ్చేస్తుంది చూడండి। మనం అలా కలుపుతూ ఉంటే చాలు, ఇంకేం చేయనక్కర్లేదు, అలా జస్ట్ స్పూన్తో కలుపుతూ ఉంటే మనకి ఇలాగా స్మూత్గా వచ్చేస్తుంది అంతే। దీన్ని ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారంటే ఈ టేస్ట్ ఉంటుందండి, సూపర్ ఉంటుంది టేస్ట్ అసలుకి అంతే। ఇది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉందో, నాకు ఖచ్చితంగా కమెంట్ చేసి అయితే చెప్పండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి।